Namaskaram. Saki Karikramaniki Swagatam. Sakalu, mana desamlo unna anni nagaralakanna Delhi Mahanagaram chala pramadakara nagaramata. Ikkada streelaki asalu bhadrata ledata. Pradhanamantri, Rashtrapati, mana desa palana yantrangam anta unde chotane streelaki rakshana ledante vinenduku aashcharyanga unna pachchi nijam andi. యూనివర్సిటీలు కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిలపైన ఉద్యోగినులపైన సాధారణ గృహిణులపైన బాలికలపైన బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రకరకాల పనులు చేసుకుని బతుకుతున్న స్త్రీలపైన ఇలా వివిధ స్థాయిలకు చెందిన స్త్రీలపైన అత్యాచారాలు లైంగిక వేధింపులు చాలా ఎక్కువైనాయని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా వివరాలు చెప్తాను. నమస్కారం. పండండి పాపాయ్ కార్యక్రమానికి స్వాగతం. గర్భిణీ స్త్రీలు ఏ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు డాక్టర్ శశికళ గారు ఉన్నారు. మరి ఆవిడ్ని అడిగి ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. నమస్కారం శశికళ గారు. గర్భిణీ స్త్రీలకి అంటే మొదటి 5 నెలలు తర్వాత నెలలు పెరుగుతున్న కొద్దికి వాళ్ళకి అపోహలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ముందుగా మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? గర్భం రాగానే స్త్రీ ముందేమన్నా మందులు వాడుతున్నట్లయితే ఆ మందుల గురించి వైద్యుని సంప్రదించాలి. ముఖ్యంగా అసలు మందులు ఏదన్నా వ్యాధికి మందులు వాడేవాళ్ళైతే గర్భం దాల్చక ముందే వైద్యుని సంప్రదించడం మంచిది. ఓకే. అలాగే ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు అన్నవి గర్భస్థ శిశువు ఎదుగుదలకి చాలా అవసరం. ఈ ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు కూడా గర్భం రాకముందు నుంచి మొదలు పెడితే కూడా మంచిది. ఒకవేళ ఏమీ లేకుండా గర్భం నిలిచింది అని తెలిసినప్పుడు ముందు కన్ఫర్మేషన్ ఈ మధ్య అందరూ యూరిన్ టెస్ట్ ఒకటి చేయించుకుంటారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించడం అవసరం. ఎందుకంటే ఒక్కోసారి గర్భం